ఇదే మన దేశం గొప్పతనం. ఇప్పుడు హీఈస్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ, దట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. పార్టీ పేరే ఆయన పెట్టుకున్నాడండి, ఆయన పెట్టుకున్నంత మాత్రాన ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ హిమ్. నేనైతే నా లీడర్ అని చెప్పి నేనేమి భావించట్లేదు ఆయన్ని. నేనే కాదు, అనేక మంది ముస్లిం సోదరులు భావించడం లేదు, అనేక మంది భావించడం, చాలా మంది జగన్ ని భావిస్తున్నారు, కొంతమంది చంద్రబాబు నాయుడు గారు అంటారు, కొంతమంది పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. కాబట్టి ఇది ఇది మన దేశ గొప్పతనం. ఈ గొప్పతనం ఉంది చూడండి, దాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు కొంతమంది వేరే రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇక్కడైతే చాలా స్పష్టంగా, చాలా స్పష్టంగా రాబోయే రోజుల్లో మనం పొలిటికల్ రిజర్వేషన్ అనేది సాధించుకుంటేనే మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో వీటన్నింటినీ కూడాను ఓవర్కమ్ అయ్యే రానున్న రోజుల్లో అసౌద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ జెండాతో గనక ఆంధ్రప్రదేశ్లోకి వస్తే ఏ రకమైన రాజకీయ, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, యు డోంట్ హ్యావ్ ఎనీ, ఎందుకంటే ప్రతి పొలిటికల్ పార్టీకి కూడాను అవకాశం ఉంటుంది. ఎవరైనా కానీ మేము ఎవరంటే చెప్పడానికి, ఎవరైనా కానీ రావచ్చు, ఎవరైనా కానీ కంటెస్ట్ చేయవచ్చు, ఎవరైనా కానీ వాయిస్ అనేది రేస్ చేయవచ్చు. నిన్నగాక మొన్న నిన్నే ఐ థింక్ ఆయన జేడీ లక్ష్మీనారాయణ గారు కూడాను పొలిటికల్ పార్టీ ఒకటి లాంచ్ చేశారు. సో ఆయన కూడాను కంటెస్ట్ చేస్తారు, దట్స్ నాట్ ఏ ఇష్యూ. కానీ 4 సంవత్సరాల 9 నెలల్లో మీరు ఏ అంశంపై ముస్లిం సమాజంతో మీరు చేదోడు వాదుడుగా నుంచున్నారు? అబ్దుస్సలాం ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబ సమేతంగా, మీరు కనీసం దాన్ని ఖండించిన కూడా ఖండించలేదు. హాజిరా కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో ఒక 22 సంవత్సరాల యువతిని రేప్ చేసి మర్డర్ చేసేస్తే ఇవాళ వరకు కూడాను భూమి చేసిందో ఆకాశం చేసిందో తెలియదు. మిస్బా 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అలాగే దాదాపు 87 అట్రాసిటీ కేసెస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనాయి. మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు 100,000 రూపాయలు మీరు దుల్హన్ పథకం కని చెప్పేసి మీరు పొందుతున్నారు, మాకు అక్కడ రావట్లేదు. మీరు ఇక్కడ విదేశీ విద్యా పథకం కోసం 20 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు, మాకు అక్కడ 1.5 పైసా రావట్లేదు. ఏనాడు కూడా ప్రశ్నించినటువంటి, ప్రశ్నించడానికి మీరు తయారు కానటువంటి, పైగా జగన్మోహన్ రెడ్డి పాలన చాలా బాగుంది అని చెప్పి ఎస్, అందుకోసమే మేము చెప్పేది, మీరు ఎప్పుడైతే మీకు నైతిక హక్కు కోల్పోయారు, మా యొక్క సమస్యల్ని మీరు అడ్రస్ చేయడం మానేసి పైపెచ్చు మీరు కితాబు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటే కనుక అది దానికన్నా ఇంకా దౌర్భాగ్యం ఇంకా వేరేది ఏమైనా ఉంటుందా చెప్పండి. మీ మీద ఉన్న 307 కేసు ఎక్కడి వరకు వచ్చిందంటే? 307 నడుస్తుందండి, ఎందుకంటే మేము పోలీసుని చంపడానికి వెళ్ళిన వాళ్ళం కదా. మన రాష్ట్రంలో పరిస్థితి ఎలాంటిదంటే 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడాను జైలు పాలు చేద్దామని చెప్పి చూస్తారు. లాస్ట్కి చంద్రబాబు నాయుడు సైతం కూడాను ఆయన్ని కూడాను వదలలేదు. మేమెంత చెప్పండి ఇంకా. ఆంధ్ర రాష్ట్రంలో అనేక చోట్లలో కొంతమంది నాయకులు అయితే పుట్టుకొచ్చారు. ఒక ఫారూక్ కావచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, లేకపోతే మాసేన రాజేష్ కావచ్చు. ఇలాంటి నాయకులతో మిమ్మల్ని పోల్చవచ్చా, లేకపోతే మీకున్న ప్రత్యేకతలు ఏంటి? అలాగైతే ఏం లేదండి, నేను చాలా సామాన్యుడిని. అంటే ప్రతిసారి మీ పోరాటం చాలా పెద్దగా కనిపిస్తున్నప్పుడు ఒక్క నాయకుడు కూడా, మీరు 307 పడ్డప్పుడు ఒక నాయకుడు కూడా స్పందించలేదు. అనేక సార్లు టీడీపీ కోసం మీరు అనేక వేదికలు పంచుకున్నా కూడా ఆ టీడీపీయే మీకోసం నిలబడలేదు. జనసేన పక్షాన చాలా శ్రద్ధతో చాలా బాగా మాట్లాడి మీరు చూసిన వేదికలు కూడా చూసాం, కానీ ఆ జనసేన కూడా మీ పక్షాన నిలబడలేదు. మరి ఈరోజు మీరు ఎలా? లేదు లేదు, ఆ రోజు స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, అదేవిధంగా మొత్తం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, సిపిఐ, సిపిఎం, అనేక మంది ప్రజా సంఘాలు, నాకు తెలిసినంత వరకు ఐ థింక్ నాట్ లెస్ దాన్ 50 కన్నా ఎక్కువ ధర్నాలు కానివ్వండి. నేను జైల్లో ఉన్నాను, నేను ఉన్నది 4 డేస్ 5 నైట్స్ ఉన్నాను. నేను ప్రతిరోజు పతాక శీర్షికల్లోనే ఉన్నది మా యొక్క అరెస్ట్ అంశం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్ ఓన్లీ. అది తప్పు సార్. అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రీసెంట్గా బెయిల్ మీద బయటికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్స్ పోరాటం అనేది ఆయన పోరాడాలి. ఈ నేపథ్యంలో టీడీపీ కానీ, జనసేన కానీ, లేకపోతే ఒక పక్క వైఎస్ఆర్సీపీ, ఈ 3 పార్టీలను చూసినట్లయితే ప్రధానంగా సింపతి అయితే బాబు గారు గెయిన్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ బలంగా కనిపిస్తుంది అని అంటున్నారు, కానీ మీరు మాత్రం ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయంటే ఏం చెప్పారు? ఆంధ్ర రాజకీయాలు అయితే చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయని అందులో డౌటే లేదు. ఎందుకంటే ఈరోజు జరిగే ఏదైతే ఈ ఎన్నికలు ఉన్నాయో, ఈ ఎన్నికలు ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కలలను సాకారం చేసేటటువంటి ఎన్నికలు. ఎందుకంటేనండి, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై మాకు ప్రత్యేకమైనటువంటి ఈర్ష్య ద్వేషాలు ఏమీ లేవు. కానీ
పరిస్థితులు చూసుకుంటే కనుక ఏదైతే డెవలప్మెంట్ ఉందో, అన్నెసెసరీ ఇష్యూస్ ఒక 3-4 ఇష్యూస్లో ఆయన చేయి పెట్టేశారు. అవి పెట్టకుండా ఉంటే కనుక నేను కూడా ఆ ముందులో అదే అనుకున్నాను. మినిమం ఈయన ఒక 3-4 టర్మ్స్ వరకు ముఖ్యమంత్రిగా ఈయన ఎవరు కదిలించలేరు ఇంకా అనుకున్నాను. బట్ ఆయన రాంగానే ఇమీడియట్గా ఏంటంటే ఆ ఏదైతే పాలిటిక్స్ చేయకూడదో, అవతల వ్యక్తులపై మీరు చేస్తున్నటువంటి దాడులు కానివ్వండి, లేకపోతే ఆ ఏదైతే ప్రజావేదిక అని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని కూల్చివేయటం కానివ్వండి, దాని తర్వాత ఇసుక పాలసీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, దాని తర్వాత ఆల్కహాల్లో తీసుకున్నటువంటి నిర్ణయం కానివ్వండి, ఈ మూడింటికి కాకుండా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రాజధాని అంశంలో అన్నెసెసరీగా మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చి ఏదైతే చెట్టు కొమ్మపై ఆయన కూర్చున్నాడో ఆయన్నే ఆయన చేతులతో స్వయంగా నరుక్కున్నాడు.